టీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఇక్కడ పోరాటం బహుజనులకు లేకపోతే అగ్రకుల పార్టీలకు అనేది ఒక వాదన రెండోది బీసీ వర్సెస్ రెడ్డి అనే ఇంకొక వాదన లేదు ఆత్మగౌరవానికి అహంకారానికి అనేది ఇంకొక వాదన ఈ పోరాటాన్ని ఎట్లా చూస్తారు మూడు విధాలుగా చూస్తారు ఆత్మగౌరవానికి అహంకారానికి అదే విధంగా బహుజనులకు బహుజనుల పార్టీలకు అగ్రకుల దొరల పార్టీలకు మధ్యలో పోరాటమండి మీ కులాలకు వ్యతిరేకంగా పోరాటం కాదు ఇది ఒక రెడ్డి కులానికో లేకపోతే పేద కులాలకు పోరాటం కాదు లేకపోతే వెలమ కులానికో పేద కులాలకు పోరాటం కాదు ఇది దొరలకు వ్యతిరేకంగా పోరాటం రెడ్డిలల్ల కూడా పేదలు ఉన్నారు వెలమల్ల కూడా పేదలు ఉన్నారు వాళ్ళకు వ్యతిరేకం కాదు ఈ పార్టీ ఎవరైతే దొరలు ఉన్నారో అది రెడ్డిలల్ల కావచ్చు వెలమల్ల కావచ్చు లేకపోతే మరి కమ్మల్లో కావచ్చు ఈ దొరతనానికి బహుజనులకు వ్యతిరేకంగా పోరాటం ఇది అహంకారానికి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం అహంకారానికి ఆశానికి మధ్యలో పోరాటం కొండ చిలువలకు చలిచిమలకు మధ్యలో పోరాటం కానీ మీరు ఎంచుకున్న అభ్యర్థి మీద ఇక్కడ అనేక ఆరోపణలు ఉన్నాయి కానీ మీ అభ్యర్థిని ఇక్కడ మీ అభ్యర్థి మీద వచ్చినటువంటి ఆరోపణలని ఎట్లా సమర్థించుకుంటారు మీరు మా అభ్యర్థి మీద అవన్నీ కూడా ఫేక్ ఆరోపణలండి నకిలీ ఆరోపణలు 10 సంవత్సరాల నుంచి లేని ఆరోపణలు ఇప్పుడు ఎట్లా వచ్చాయండి ఆయన పార్టీ మారి నేను పార్టీ కూడా మారలే ఆయన నేను ఎమ్మెల్యే అవుతానే వరకే రాత్రి రాత్రి 70 కేసులు పెట్టిండు ఏమర్థం ఉన్నది ఆరోపణలు అయితే మరి 10 సంవత్సరాలు ఎక్కడ పోయినాయి 20 సంవత్సరాల నుంచి ఎక్కడ పోలే ఎందుకు ఒక్కసారి కూడా ఆయన జైలుకు పోలే ఈ ఆరోపణలన్నీ కూడా కేవలం రాజకీయ కక్షతోని కుట్రతోని ఏమంటారు వివక్షతోని చేసిన ఆరోపణలు లేకపోతే 20 సంవత్సరాలు ఆయన రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు ఎందుకు మరి 20 సంవత్సరాలు ఒక్కసారి కూడా జైలుకు పోలే చెప్పండి అగ్రవర్ణాలు చెప్పిందే వేదం వాళ్ళు చేసే వాళ్ళే రాజకీయం అంటే వాళ్ళే చేయాలి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరు రాజకీయం చేయొద్దని వాళ్ళు అనుకుంటారు అది కాదు అని బహుజన్ సమాజ్ పార్టీ అంటున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నిన్న మేనిఫెస్టో చూస్తే ఇక ప్రజలు వేరే వైపు ఆలోచిస్తారా అని ఒక ప్రశ్న కూడా లేకుండా దాదాపుగా ప్రజలు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా బతకడానికి కావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు మేము అందిస్తున్నామని చెప్పుకుంటూ నిన్న మేనిఫెస్టో ప్రకటించింది సో ఈ క్రమంలో బీఎస్పీ పార్టీకి ఎక్కడ అవకాశం ఉంటుంది గెలవడానికి చాలా మంచి ప్రశ్న నిజంగా ప్రజలను పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా మేమే చూసుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ అయితే మరి ఇంతమంది ప్రజలు ఎట్లా వస్తారు ఇంతమంది ప్రజలు ఎట్లా వస్తారు ఇంతమంది ప్రజలు ఎట్లా వస్తారు ఒక్కసారి ఆలోచించండి బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రజలను చంపేసిందండి వాళ్ళను తాగిపిచ్చి చంపేసింది గంజాయి ఇచ్చి చంపేసింది అదే విధంగా వాళ్ళ భూములు గుంజుకొని చంపేసింది ఈ విధంగా అన్ని విధాలుగా మరి బహుజన్ బీఆర్ఎస్ పార్టీ చంపేసింది ప్రజలకు రావాల్సిన ఆస్తులను సంపదను అంతా కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని చంపేసింది వాళ్ళ విద్యని వాళ్ళకి విద్యను ఇవ్వకుండా చంపేసింది వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వకుండా చంపేసింది వాళ్ళ కులపులకే అందరు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టి కార్పొరేట్ స్కూల్స్ పెట్టి పేదలను మాత్రం కేవలం పాడుబడ్డ ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వ వైద్యశాలలో పెట్టి చంపేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే ఏ మాటను కూడా ప్రజలు నమ్మడం లేదు లేకపోతే ఇంతమంది రారండి బీఎస్పీ పార్టీ వైపు ఎందుకు చూడాలి ప్రజలు అంతిమంగా ప్రజలు బీఎస్పీ పార్టీ వైపు ఎందుకు చూడాలంటే ప్రజలను పాలకులుగా చేయబోతుంది బీఎస్పీ పార్టీ జానయ్య లాంటి బహుజన బిడ్డలను నాయకులుగా చేయబోతుంది వాళ్ళని చట్టసభల్లో కూర్చోబెట్టబోతున్నది బీఎస్పీ అనేది ప్రజలను మరి పేద ప్రజలకు ఆస్తులు పంచబోతున్నది కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నది ధనవంతులుగా చేయబోతున్నది వీళ్ళలాగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లాగా బిచ్చగాళ్ళం చేయడం లేదు రైట్ సార్ థ్యాంక్ యూ గుర్తుకే నేను గుర్తుకే
అక్కడ కొంచెం ముందు తీసుకోండి.